తీసుకోను కట్టుకో, ఎలాంటి ఫ్రెండ్షిప్? ఎన్నో అలాంటివి ఎన్నో. నేను రాగినికి ఎన్ని ఇస్తాను చీరల నగలు, పాపం పాడైపోయినా కూడా అది మళ్ళీ రిపేర్ చేసుకుని అక్క నువ్వు ఇచ్చింది చూడు ఎంత బాగుందో కట్టుకున్నానంటది అని. అలాంటిదే తప్పించి నువ్వు కట్టుకుని ఇప్పేసిన చీర నాకు ఇస్తావేంటి అలాంటివి ఏం లేదు. ముందర అడుగుతుంది అక్కలకి ఆ వదిలినకి చీరలు తీస్తున్నాను అంటే అక్క నన్ను గుర్తుపెట్టుకో నాకు కూడా ఇవ్వంటది. అలా చాలామందికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో 90వ దశకం ఆరంభంలో మీకు మ్యారేజ్ ఫెయిల్ అయిన తర్వాత దాదాపు మీరు ఒంటరి ప్రయాణం. ఒంటరి ప్రయాణం. అమ్మ నాన్న వాళ్ళు? అమ్మ నాన్న 99లో అమ్మ పోయింది, 2005లో నాన్న పోయారు. తర్వాత 2003లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అక్కడ ఉన్న ఒక ఇల్లు అమ్మేసి అక్కలు అన్నలు అందరూ వేరే వేరే కాపురాలు పెట్టేసుకున్నారు. ఆ డబ్బుతో ఇక్కడికి వచ్చి నేను మధురానగర్లో చలపతిరావు గారు చెప్పి ఆయన ఉండే ఫ్లాట్స్లోనే పైన పెంట్ హౌస్ కొనుక్కున్నాను. ఓరిని బ్రహ్మ బంగారం గాను ఏవిఎస్ గారి సినిమా షూటింగ్ అప్పుడు నీకు ఆఫర్స్ ఉంటాయో లేవో తర్వాత విషయము, ఆత్మీయులందరూ ఇక్కడ ఉన్నాం కదా వచ్చేసే అన్నారు. అలాగే వచ్చేసాను. మూవీ ఆఫర్స్ కోసం రాలేదు నేను. వచ్చాను, చిన్న చిత్తగా చేస్తే వచ్చాను. 2007లో చిట్టిబాబు గారు, మన రాజబాబు గారి తమ్ముడు, వాళ్ళు ల్యాండ్లా ఓనర్స్, ఈ ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ కడుతున్నారు బాగుంది చూడు అనేసి అంటే వచ్చాను, నచ్చింది వాస్తు అది బాగుంది కొనేసుకున్నాను. ఇంకా 2007 నుంచి ఇక్కడే. చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు మీరు అంటే. ఎక్కడ కూడా ఇది పాత అపార్ట్మెంట్ కొత్త అపార్ట్మెంట్ లాగే అనిపిస్తుంది. మోడల్ అండ్ అలాగే ఇంటీరియర్స్ చేయించడం, ఇంటీరియర్స్ అంతా మీ టేస్టేనా? అబ్బే నాకు అసలు టేస్ట్ అనేది లేదు. అయ్యో అంత గుడ్డెద్దు చేలో పడ్డట్టేనమ్మా, ఏదో చేసుకుంటాము అందరు వచ్చి బాగుంది అంటారు, దానికోసం టైం వెచ్చించి ఇది చేస్తే ఎలా ఉంటుంది ఇది చేస్తే ఎలా ఉంటుంది ఆ థాట్ లేదు, ఆ ఓపిక లేదు. అలా మరి జీవితం అలా నడుస్తూ మీరు వచ్చారు. మధ్యలో మీరు శరత్ బాబు గారు, అవునమ్మా, ఒక అది మనసు బంధం అని చెప్పాలా, చెప్పచ్చా? మనసు బంధమే. నేను బాగా అనుకున్నాను, ఆయన కొంచెం అనుకుని వదిలేశారు. ఇప్పుడు ఆయన ఉన్నా కూడా చెప్పేదాన్నేమో, లేరు కాబట్టి ఇంకా ఫ్రాంక్గా చెప్తాను. ఆయనతోనే యాత్రలన్నీ చేశాను. మహానుభావుడు దేవుడు నాకు ఒక గైడ్ని పంపించాడు అనుకున్నాను, లేకపోతే నేను అన్ని యాత్రలు చేసేదాన్ని. చాలా చాలా మంచి వ్యక్తి, అందులో ఏమీ సందేహం లేదు. ఒకరు రూపాయి తినరు, ఒకరికి పెట్టరు. ఆయన ఫ్యామిలీ వరకు ఆయన చూసుకుంటారు కానివ్వండి, అది లేదు, ఆ గుణం లేదు. ఆ టైంలో మిమ్మల్ని వివాహం చేసుకునే టైంలో కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులే ఆపారు ఆయన్ని, లేకపోతే తెలుసు పెళ్ళై సెటిల్ అయ్యేవారు కూడా అన్నారు అంట. నిజం, చాలా ఆలోచనలు చేశాము, ఒక బిడ్డను కూడా కందామని ఆలోచన చేశాము, దానికి అన్ని ప్లానింగ్స్ వేసుకున్నాము. తర్వాత ఆయన ఆలోచిస్తూ ఉంటారు, సంవత్సరాల తరబడి ఆలోచిస్తూ ఉంటారు. ఒక విషయం చెప్తే ఒక 100 రకాలుగా ఆలోచించి, లలిత ఇలా వద్దేమో అలా వద్దేమో, మనం ఏమన్నా కానీ వాళ్ళు మన ఇద్దరం పోయామనుకో అమ్మాయిని ఆస్తి కోసం ఏమన్నా చేస్తారేమో, ఇలాగంతా కూడా చెప్పేవారు. నేను చాలా ఫ్రాంక్ ఫస్ట్ టైం చెప్తున్నా, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని నేనేమి లెక్క చేసేది లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక తమ్ముడు నాతో చాలా క్లోజ్గా ఉంటాడు, ఒక తమ్ముడు ఫ్యామిలీ. ఇప్పుడు కూడా వారి అబ్బాయి మీతో టచ్లో ఉన్నారు? ఉన్నాడు అని అంటారు. అంటే ఎలా పిల్లల్లాగానే. ఎక్కడ మిమ్మల్ని ఒక శత్రువుగా చూడలేదు కుటుంబానికి? లేదు లేదు, కుటుంబానికంటే వారి కుటుంబానికి. వారి కుటుంబంలో ఎవరికి నేను పెద్ద తెలీదు, మా మధ్య ఏం జరిగిందని కూడా ఎవరికి తెలియదు. ఈ తమ్ముడు గారి ఫ్యామిలీకి తప్పించి వాళ్ళకు కూడా అంత అయిపోయినాయి. నాకు ఆయనకి పరిచయం ఉందనే తప్పించి కొంచెం డీప్గా వెళ్ళామనేది తెలియదు. మీరు రమాప్రభ గారితో చాలా క్లోజ్ కదా ఓ టైంలో. రమాప్రభ గారు శరత్ బాబు గారిని చాలా విమర్శించేవారు, చాలా ఇంటర్వ్యూలో బహిరంగంగా తిట్టారు. ఎందుకు మీ దృష్టిలో, ఎందుకు ఇంత మంచి వ్యక్తి అని మీరు చెప్తున్నారు? మీ మనసుతో చూస్తే అవును కదా కరెక్ట్ అనిపిస్తుంది. అంటే మీరు ఎవరిని అసలు మిమ్మల్ని హాని చేసిన వాళ్ళనే మీరు జడ్జ్ చేయని వ్యక్తి అలాంటిది అసలు. అంటే మనం ఒకవైపు విని చెప్పలేము కదా, మరి జడ్జ్ చేయలేము కదా, మరి అప్పుడు వాళ్ళిద్దరు ఉన్న కలిసి ఉన్న పరిస్థితుల్లో ఏం జరిగిందో అది నేను కూడా చెప్పలేను. కానీ నా వరకు ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఏ విషయంలో మీకు నమ్మకం కలిగింది? ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు చూసిన అనుభవాల్ని బట్టి మనని ఇతను హింసించడు, మన డబ్బులు తీసుకోడు, లేదా వేరే విధంగా వేధించడు, కంట్రోల్ చేయడు, ఇలా రకరకాల కేటగిరీల్లో మనం తిన్న దెబ్బల్ని బట్టి ఆ విషయంలో మనకు నమ్మకం కలుగుతుంది. ఏ విషయంలో మీకు ఒక భరోసా కలిగింది ఆయన? నాకు తెలియదు, నా అంతటి నేనే మామూలుగా బాబా బాబా అని పిలిచేదాన్ని, వెళ్ళేదాన్ని రమాప్రభకారు కోసం, అక్కకి ఏమన్నా చేయండి బాబా అనేదాన్ని, అక్కకి చాలా చేశానమ్మా ఇంకా నేను చేయాల్సింది ఏమీ లేదు అనేసి అనేవారు. అలా అలాగా నేను ఈ గుళ్ళు వెళ్తాను, ఆ గుళ్ళు వెళ్తాను, ఈ పురాణాలు చదువుతానంటే ఆయన దగ్గర కూర్చుంటే గంటలు గంటలు అలాగా టైం పాస్ అయిపోయేది. అప్పుడు నేను ఒక ఆడదాన్ని అనే అభ్యంతరం లేకపోతే మీ వెంట తీసుకెళ్ళడానికి, మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు నాకు చెప్పండి బావా నేను వస్తాను అనేదాన్ని, అలాగా మా యాత్ర కొనసాగింది సాగింది అనమాట. అలా ఇంకా ఆయన లలిత లలిత అని పిలవడము
క్లోజ్ అయినామనే చెప్పాలి. దాదాపు మీకంటే గృహస్థాశ్రమం లేకపోయినా వనప్రస్థాశ్రమం లాంటిది తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో కర్మలు అయిపోతాయి చూడండి. ఇప్పుడు మనం అనుభవించడానికి వచ్చిన కర్మలు అయిపోవాలంటారు కదా, అలా మీకు ఏదో రాసి పెట్టినట్టు మీరు దాన్ని అటాచ్ అయ్యారు, మళ్ళీ డిటాచ్ అయిపోయారు. అవును, ఒక ఆయన ఒక విషయంలో బాధపడుతున్నప్పుడు చిట్టిబాబు గారు వాళ్ళే చెప్పారు, పోనీలో నీకు భగవంతుడు ఆయన్ని గైడ్ కింద పంపించాడు నువ్వు యాత్రలు చేయడానికి, ఆయన పోయినప్పుడు బాధపడితే మంచి వ్యక్తి వెళ్ళిపోయారు అనేసి అన్నారు. ఇంకా అప్పటితో ఆ ఆలోచన కూడా లేదు. ఇంకా వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని చూసేదాన్ని అసలు మన సృహలోనే లేరు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 14th నాడు వ్యాలంటైన్స్ డే నాడు హాస్పిటలైజ్డ్ అయిన మనిషి 21st నాడు పోయినారు. చూడలేకపోయారు కదా, చూడలేకపోయిన వాళ్ళం బావా బావా అని పిలిచేదాన్ని, అయ్యప్ప అని పిలిచేదాన్ని ఆయన్ని. ఆయన ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకుని నేను మండలం రోజులు అయ్యప్ప దీక్ష చేసి అయ్యప్పకే వెళ్ళాను. ఆయనతో వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయినాను, నేను విడిగా వెళ్ళాను. అప్పుడు నేను ఇరుముడి కట్టుకునేటప్పుడు ఆయనే చెప్పారు నాకు మంత్రాలన్నీ. అట్లా అయ్యప్ప అని నా ఫోన్లో కూడా తత్వమసి అని ఫీడ్ అయి ఉంటుంది ఆయన పేరు అయ్యప్ప తత్వమసి. అంటే ఎంత మీరు మనసులో ఆయనకి చాలా చాలా ఆరాధించాను, ఆయనకి సేవ చేసుకుంటే అలా ఉండిపోవాలనుకున్నాను, బట్ భగవంతుడు పడనిలా లేదు, రుణం లేదు. అంతేనండి బంధాలు, బంధాలు అంతేనా? మనం అంతే అనుకోవాలి, రుణం ఉన్నంత వరకు మనం కలిసి ఉంటాం, తర్వాత కూడబెట్టిన పుట్టిన వాళ్ళు మన బిడ్డలే అలాంటప్పుడు ఇంకా బయట నుంచి ఎక్కడో వచ్చిన వాళ్ళు ఆ రుణం ఉన్నంత వరకే ఉంటారు. అది రుణాన్ని బంధ రూపేణ పశుపత్ని సుతాలయ. సో మరి ఉన్నంత కాలం కష్టపడి ఉంటే దాన్ని ఎలా చూడాలి? రుణం ఉంది కాబట్టి నాకు కష్టాలు పెట్టాడు, కష్టాలు పడదాం అనుకోవాలా? లేకపోతే అంతే పడాలి, కష్టాలని భరించే శక్తిని ఇవ్వమని కోరుకుంటా నేను. నువ్వు కష్టాలను ఇచ్చే ఇచ్చావు, భరించే శక్తి నువ్వు, అదే కోరుకుంటా ఎప్పుడు. మరి ఎప్పుడు ఇది సరికాదు సవ్యం కాదు అని ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు, మీరు మీకు అయిన ఎక్స్పీరియన్స్, మీ పెళ్లిలో 6 నెలల్లో ఒక హింస ఒక ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, బయటకు వచ్చేయాలని ఆలోచించిన పరిస్థితుల్లో ఎప్పుడు బయటకు రావాలనే స్ఫురణ ఎలా కలుగుతుంది? బికాజ్ భరిస్తాం, సర్దుకుంటాయనే హోప్ ఉంటుంది. ఆ స్ఫురణ ఏం చెప్పిన మాట వినాలని మీ గైడెన్స్ అడుగుతున్నా, మీరు డైరెక్ట్గా పడ్డ వ్యక్తి కాబట్టి మీకు అర్థమైంది కదా ప్రశ్న. అది మన రాతలో ఉంటుంది, ఏదో అదృశ్యవాణి చెప్తుంది మనకి, భరించావు చాలు, ఇంకా ఇది చెయ్యి ఇది చెయ్యి అని గైడెన్స్ వచ్చేస్తుంది అని నాకు బ్లైండ్గా వెళ్తాను నేను. అంతే అంతే, అంత డీప్గా వెళ్ళి నాలెడ్జబుల్గా చెప్పాలంటే నాకు తెలియదు, కానీ అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది. ఇంకా ఆ టైం అయిపోతుందని అనిపించినప్పుడు అది ఆటోమేటిక్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎంత ఇవాల్వ్ అయ్యారు మీరు స్పిరిచువల్గా, ఎన్ని కష్టాలు పడినా కూడా ఎంత పరిణితి తెచ్చుకున్నారు మీరు, అంటే జీవిత ప్రయాణంలో. నేను కేరళ డీటాక్స్కి వెళ్ళినప్పుడు కూడా 14 డేస్ ఒంటరిగా ఉన్నాను. అప్పుడు నా లైఫ్ స్టైల్ మారిపోయిందమ్మా, మైండ్ సెట్ కానీ లైఫ్ స్టైల్ కానీ. ఎంత భయస్థిరాల్లో నేను, చిన్న విషయానికి భయపడిపోతే ఎక్కడన్నా నొప్పి వస్తే, ఇక్కడ నొప్పి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఏమో, ఇక్కడ నొప్పి వస్తే అపెండిసైటిస్ ఏమో అని అస్సలు లేదు. ముక్తి నాది నడిచి ఎక్కి నడిచి దిగాను -డిగ్రీస్లో మొన్న. అవునా? మొన్న రీసెంట్గా 4 డేస్ అవ్వలేదు. ఆ ముక్తినాది ఒక ఇన్సిడెంట్ చెప్పాలి స్వప్న.